4 ఏళ్ల క్రితం చోరీ గురైన ద్విచక్ర వాహనంపై 22,000 ట్రాఫిక్ చలాన్ కట్టాలని పోలీసులు నోటీసులు రావడంతో వాహన యజమాని కంగుతిన్న పరిస్థితి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన వెంకటరెడ్డి తన ఇంటి ముందు పార్క్ చేసుకున్న ద్విచక్ర వాహనం హోండా యాక్టివా ఏప్రిల్ మాసంలో మాయమైంది. అన్ని ప్రాంతాల్లో వెతికినా లాభం లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటికే కోవిడ్ విజృంభణ నేపథ్యం లాక్డౌన్ కూడా రావడంతో మిన్నకుండిపోయాడు. అయితే 4 సంవత్సరాల తర్వాత బోయిన్పల్లి ట్రాఫిక్ పోలీసుల నుంచి నోటీసులు అందరంతో కంగుతున్నారు. నోటీస్ 66 రోడ్ ట్రాఫిక్ ఉల్లంఘనలకు గాను 22,000 రూపాయలు చెల్లించాలని అందులో పేర్కొన్నట్లు బాధితులు తెలిపారు. ఆ వాహనం విలువని 10,000 ఉండదని అన్నారు. బాధితులు బోయిన్పల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులను ఆశ్రయించి మరోసారి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని కోరారు. ట్రాఫిక్ చలన ఆధారంగా ఆన్లైన్లో పరిశీలించగా ఎక్కువగా ఓల్డ్ సిటీలోనే ఉల్లంఘనలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ద్విచక్ర వాహనంపైన ఒక టీవీ ఛానల్ స్టిక్కర్ తగిలించుకుని యథేచ్ఛగా తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. బోయిన్పల్లిలో ఉంటాను. నా వెహికల్ AP10AR8187 బ్లాక్ కలర్ యాక్టివా. గత 3 సంవత్సరాల క్రితం పోయింది. ఆ రోజు నేను పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్తే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే మీరు పార్కింగ్లలో అక్కడిక్కడ ఎత్తుకోమంటే నేను అక్కడిక్కడ ఎత్తికాను. ఆ లోపల కరోనా వచ్చింది, లాక్డౌన్, బయటికి పోలేకపోయినా బండి వాల్యూ ఎంత ఉంటుంది, 10-20,000 ఉంటుంది, కానీ వదిలేసేసిన బండి. తీరా ఇప్పుడు వచ్చేసరికి నాకు పోలీసు వాళ్ళు 28 చాలన్ ఉందని చెప్పేసి చాలన్ కట్టమని పంపించారు. సరే ఇప్పటికైనా కానీ నా పేరు మీద కనీసం FIR అయినా బుక్ చేస్తే రేపు ఫ్యూచర్లో ఇంకా ఏదైనా జరుగుతాయని నా మీదకి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి నా బండి పోయింది కొంత రికార్డ్ చేసుకొని నా బండి ఇప్పిస్తారని ప్రార్థిస్తాను. తను కూడా ఎవరైతే ఎత్తుకెళ్ళారో వారి దగ్గర కట్టిస్తే బాగుంటుందని నా మనవి సార్. నాకు ఎత్తి పరిస్థితుల్లో నా బండి ఏదైనా రావాలా లేదంటే నా పేరు మీద బండి పేరు మీద FIR బుక్ చేశాను. కానీ రేపు జరగరానిది ఏమైనా జరిగితే మళ్ళీ నా దగ్గర రాకుండా ఉండరని నేను ఆశిస్తున్నాను సార్.